రాజా, ఇంత మోపురి మోసుకొస్తున్నావు, నువ్వు చల్లగా ఉండాలి. ఏ ముసల్దానా, ముసల్దానవు కదా, ఏదో సాయం చేద్దాం. నీ సామాన్ నేను మోసుకుని వస్తుంటే వాగుతావేంటి? కాస్త నోరు మూసుకుని సైలెంట్ గా వస్తావా? రానాయనా, మా ఇల్లు ఇదే, కింద దింపు. కూర్చోనాయనా, నా మనవడు కూడా ఇంత సాయం చేయడు. నీళ్లు తాగుతావా? పోయి తీసుకురా, దాన్ని ఇవ్వు. ఇదిగో నాయనా. ఒరే మాణిక్యం, ఒరే దుర్మార్గుడా, అక్కడికి వెళ్ళి ఏం చూస్తున్నావురా? ఏంటి నాయనా, పూజారి అలా అరుస్తున్నాడు? వేరేం లేదులే, ఆయన మా నాన్న కదా. పట్నం వెళ్ళి చదువుకుని నీ బుర్ర పాడైపోయిందిరా. ఏమంటున్నావు? వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగితే మనకు అపవిత్రంరా. పొలంలో నాట్లేసిన దగ్గర నుంచి ధాన్యం నూర్చే వరకు వాళ్లే, అది మనం తింటున్నామే, అది అపవిత్రం కాదా? అయ్యో, పట్నం వెళ్ళొచ్చి ఏదేదో వాగేస్తున్నాడే, మీరు అసలు వింటున్నారా లేదా? వింటానికి వాడు ఏమైనా ఉపన్యాసం ఇస్తున్నాడా? కులాలనేవేమీ లేవే పాప. మీ అమ్మ నీకు పాపలా కనిపిస్తోందా? అబ్బా చెప్పేది వినండి నాన్న, కులాలనేవి లేవే పాప, ఈ భూమి మీద ఉన్న మనుషులంతా ఒక్కటే అని పెద్దలు చెప్పారు. అవన్నీ చదివితే నేను ఇక్కడ పోజారిగా ఎందుకు గడుస్తాను? అసలు మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇంతకు ముందు మీరు ఏం చెప్పినా సరే తలూపుతూ కాళ్ళ మీద పడే ఎదవలో మీకే పంచాయతీ పెట్టే స్థితికి వచ్చారు. అంతేనా? కాళ్ళ మీద కాలేసుకొని కాలు ఆడిస్తూ దర్జాగా మాట్లాడుతున్నాడు ఆవిడు. వాళ్ళ ఆటలు కట్టించాలంటే ఆ సాంబాయి గాడినే లేపేయాలండి. మనం ఈదిలో వస్తా ఉంటే మన్ని చూసి తువ్వాలు నడువుకు చుట్టుకుని అగ్గగలాడుతూ నించున్న మనుషులు ఇవాళ మన్నే ఎదిరిస్తున్నారంటే? నువ్వు చెప్పడం చూస్తుంటే అయ్యగారిని కొట్టడానికి వస్తున్నట్టుంది. నా పరువు మర్యాదలన్నీ 3 సంవత్సరాలకు ముందే గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు మన కులపరువు కూడా పోయేలా ఉంది. ఒకటి, ఈ ఊళ్ళో వాడైనా ఉండాలి, లేక నేనైనా ఉండాలి. ఎందుకే పాత్రలన్నీ ఇలా కాలుతో తంతున్నావు? నీ కూతురు పద్ధతి ఏం బాగుంటాం లేదు, దాని కొంచెం సవ్యంగా ఉండమని చెప్పు. నేను సవ్యంగానే ఉన్నాను, ముందు మీ ఆయన సవ్యంగా ఉండమని చెప్పు. నీ ఒక్కొక్క మాట నా గుండెను ముక్కలు ముక్కలు చేసినట్టుందమ్మా. నన్ను అర్థం చేసుకునే మనసు మీ ఆయనకే లేదనుకున్నానా? ఇప్పుడు నీకు లేదని తెలుసుకున్నానా? నీ పాట చాలా బాగుంది, పాటతో పాటు నువ్వు బాగున్నావు. ఓయ్, నువ్వు బానే ఉన్నావు కానీ నీ మాటలే బాగాలేదు. ఓయ్, ఆగు. ఇదిగో చూడు, అతనికి ఒక చెట్టుకలను ఉంచాను కదా, నిన్నెందుకు అతనికి తీసుకొచ్చి ఇవ్వలేదు? నేను తాగాను. ఏంటి, నువ్వు తాగావా? ఏ, నేను తాగకూడదా? నాకు హక్కు లేదా సార్? పోరా, నోరు మూసుకుని పో. సరస్, వీడు పోకడేం బాలేదే, కత్తికి పని పెట్టేస్తాడేమో. వాడెప్పుడూ అంతే కదా, వాడి గురించి నీకెందుకు, నువ్వు తాగు. సరసు, సరసు. ఏంటి సాంబయ్య, ఆ సర్పంచ్ గారి బావిలో ఇద్దరు మనుషులు తేలుతున్నారండి. అయ్యో, ఎవరు చంపారో తెలియడం లేదు. వీరభద్రుడు చంపుంటాడు. పోలేరమ్మ పేరు చెప్పి మనం ఒకరిని చంపాం, వాడేమిట్రా అంటే వీరభద్రుడి పేరు చెప్పి ఇద్దరు చంపాడు. దేవుడు పేరు చెప్తే ఇప్పుడు అందరికీ భయంగానే ఉంది, ఇది ఎక్కడికి వెళ్తుందో ఏమిటో. అందుకే చెప్పాను, పోలీసులు అంటూ వెళ్తే మనం ఇరుక్కుంటాం. అలాగంటే వాడిని ఊరికే వదిలేయాలా? ఊరికే వదిలేస్తే మన గౌరవం ఏమవుతుంది? అయ్యా, ఊరికి వదిలిపెట్టకూడదయా? వదలటమా? వాడిని ఎలా లేపేయాలని ఆలోచిస్తున్నాను. చూసావా, ఎవరినైనా లేపేయాలంటే అయ్యగారిని సలహా అడగాలి. నువ్వు గొడుగు పట్టుకో చాలు, ఊరికే గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయకు, లేదంటే ఒక పోటు పడుస్తాను. అయ్యా,
నేను సలహా ఇస్తాను, ఇప్పుడైనా నా మాట వినండి. ఈ విధవల్ని చూసారా? ఎందుకంటే ఈ లోకంలో మంచివాళ్లే లేరు, వాళ్ళ చూపులు చూసారా? దొంగ చూపులు.